ని ఇలా కోర్ట్ చేశారు మిషన్ ఇలా కోట్ చేస్తే మనం టెలికామ్ యొక్క కోడ్ని ఫైండ్ అవుట్ చేయాలి మొత్తం లెటర్స్ సెవెన్ ఉన్నాయి వాళ్ళేమో ఇలా కోడ్ డివైడ్ చేశారు సో మనం ఇక్కడ గమనిస్తే మిడిల్ లెటర్ పీ ఇక్కడ మిడిల్ లెటర్ ఎస్ అంటే మిడిల్ లెటర్కి ఎగ్జాక్ట్ కోడే తీసుకున్నారు ఎస్కి నైన్టీను పీకి సిక్స్టీను ఇంక ఇప్పుడు ఈ ఏఐఆర్తో ట్వంటీ ఎయిట్ ఏమన్నా వస్తుందేమో చూస్తాను చూడండి ఏఐఆర్ దీనికి వన్ దీనికి నైన్ దీనికి ఎయిటీను సో వన్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ వచ్చింది కదా అంటే ఏం చేశారు సమ్ చేశారు ఇటు సైడ్ రైట్ సైడ్ పీకి అంటే హాఫ్లో మొత్తం సెవెన్ కదా మిడిల్ లెటర్కి ప్లేస్ వాల్యూ ఎగ్జాక్ట్గా పెట్టేసి ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న లెటర్స్ యొక్క ప్లేస్ వ్యాల్యూస్ని సమ్ చేస్తే ఇది వచ్చింది రైట్ సైడ్ ఉన్న లెటర్స్ని చూద్దాం ఓ ఓ అంటే ఫిఫ్టీను ఆర్ అంటే ఎయిటీను టీ అంటే ట్వంటీ త్రీ ప్రథమైంది కదా మిడిల్లో లెటర్కి ఎగ్జాక్ట్ ప్లేస్ వాల్యూ పెట్టేసి లెఫ్ట్ సైడ్ లెటర్స్ అన్నిటిని యాడ్ చేశారు రైట్ సైడ్ లెటర్స్ అన్నిటిని యాడ్ చేశారు సేమ్ ఇది కూడా అప్లై అవుతుందో లేదో చూద్దాము ఓకేనా సో ఎంఐఎస్ థర్టీను నైన్ నైన్టీన్ ఓకే థర్టీన్ ప్లస్ నైన్ ప్లస్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ థర్టీ వన్ ఫార్టీ వన్ అంతే నెక్స్ట్ ఐఓఎన్ నైను ఫిఫ్టీను ఫోర్టీను సమ్ చేసామనుకోండి ఫిఫ్టీను నైను ట్వంటీ ఫోరు ఫోర్టీను థర్టీ ఎయిట్ ఓకే సో అన్నీ వచ్చాయి కదా అర్థమైంది కదా సేమ్ ఇక్కడ అప్లై చేస్తాం ఈకి ఎగ్జాక్ట్గా మధ్యలో ఫైవ్ అదేం మార్చాం ఇప్పుడు నేను టీఈల్ టీ అంటే ట్వంటీ ఈ అంటే ఫైవ్ ఎల్ అంటే ట్వెల్వ్ ట్వంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ ట్వెల్వ్ సెవెంటీను ట్వంటీ థర్టీ సెవెను నెక్స్ట్ త్రీ ఫిఫ్టీను థర్టీను ప్లస్ చేసేటమే ఎయిటీను థర్టీను థర్టీ వన్ సో మన ఆన్సర్ ఏమవ్వాలి థర్టీ సెవెన్ ఫైవ్ థర్టీ వన్